కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించి శాంతి మార్గంలో నడవాలన్న యేసుక్రీస్తు బోధనలను మనమంతా పాటించాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం క్రిస్టియన్ సోదరి సోదరీమణుల మధ్య కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మంత్రి అన్నారు. యేసుక్రీస్తు ఇచ్చిన సందేశాలను పాటించడం ద్వారా ప్రపంచమంతా శాంతి మార్గంలో పయనిస్తుందని మంత్రి పువ్వాడ సూచించారు. ఇది నాకు ప్రత్యేకం. ఇది 10వ క్రిస్మస్ వరుసగా నేను ఈ చర్చిలో ఈ క్రిస్మస్ సందర్భంగా మన సభ్యులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం ఈ కమిటీ వాళ్ళు నాకు గత దశాబ్దంగా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ చర్చికి వచ్చి మీ అందరితో కలిసి ఈ అద్భుతమైన పండుగని జరుపుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రభువుకి ప్రత్యేకించి మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దైవజనులారా, ఈ క్రిస్మస్ పండుగ యొక్క ప్రాశస్త్యం మనందరికీ తెలుసు. మనం ఇందాక నీరజ్ గారు చెప్పినట్టు ప్రతి దేశంలో జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా మనం అందరూ కూడా లోకం అంతా కూడా ఆ లోక నాయకుడికి ఘనమైన మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న పండుగ క్రిస్మస్ పండుగ. మరి శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, అలాగే అందరూ పేదవాళ్ళని ప్రేమించే ఒక గొప్ప మరి సమాచారాన్ని, ఒక గొప్ప సందేశాన్ని పంపించిన యేసు ప్రభు తన జీవితాన్ని అర్పించి ప్రజల కోసం, లేదా మరి ప్రజల యొక్క కష్టాలను దూరం చేయడం కోసం లోకంలోకి వచ్చిన ఈ సందర్భంగా మనందరం కూడా ఆయన ఇచ్చిన ఏదైతే ఉపదేశం, సందేశం ఉందో ఆ సందేశాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. మరి శాంతిగా, సహనంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇతరుల పట్ల కూడా ప్రేమతోనే ఉండాల్సిన అవసరం ఉంది. అన్ని మతాలని గౌరవించుకోవాలి, అందరి యొక్క మనోభావాలని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితులు మనం కల్పించబడటానికి ఒక గొప్ప అవకాశం మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉంది. అన్ని మతాలని మరి సమానంగా చూసుకునే గొప్ప మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించే విధంగా మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎన్నుకున్నందుకు మరొకసారి మరి ఆ ప్రభువు నామం అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చిన్నప్పటి నుండి నేను ప్రభువుని బలంగా బలీయంగా నమ్మిన వాడిని కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి ప్రేమ, ఆదరణ ఇలాగే ఉండాలని ఈ క్రిస్మస్ పండుగ మీ ఇంట్లో అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందమయం కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆ ప్రభువుని